ఇండియాలో అతిపెద్ద డైమండ్ మర్చెంటలో చంద్రశేఖర్ అలియాస్ చార్లీ ఒకడు. చూడటం చిన్నవాడే గాని తెలివికి కేర్ ఆఫ్ అడ్రస్. చిన్నప్పుడే తల్లి చనిపోవడం, తండ్రికి దూరంగా పెరగడం, లెక్కలేనంత డబ్బు ఉండడంతో అడ్డు అదుపు లేకుండా పెరిగాడు చార్లీ. చుట్టూ అమ్మాయిలు, చేతిలో డబ్బు, తలలో పొగరు, తప్పులు చేసే ధైర్యం, తప్పించుకునే తెలివి, ఇవన్నీ చార్లీకి అలవాటైన విషయాలు. చార్లీ తండ్రి దిలీప్ కోట. తండ్రిని మించిన తనయుడు అవుతాడని దిలీప్ కోట నమ్మాడు. కానీ అతను ఊహ కూడా అందని తనయుడిగా తయారాడు చార్లీ. హలో. చార్లీకి అస్సలు నచ్చిన విషయం దిలీప్ కోట రెండో భార్య భారతీదేవి, ఆమె పిల్లలు. మొదటి భార్య చనిపోయిన 5 సంవత్సరాలకు పెద్దలందరూ కలిసి దిలీప్ కోటకు రెండో పెళ్లి చేశారు. ఆస్తిలో వాటా గానీ, కుటుంబంలో ఒకరిగా సంఘంలో గుర్తింపు గానీ ఇవ్వటం ఇష్టం లేని చార్లీ తన తండ్రికి, భారతీదేవి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని ఫేక్ ప్రూఫ్స్ క్రియేట్ చేశాడు. దిలీప్ కోట చనిపోయాక కనీసం అతని శవాన్ని చూడటానికి కూడా భారతీదేవిని కానీ వారి పిల్లల్ని కానీ దగ్గరకు రానివ్వలేదు చార్లీ. అది తట్టుకోలేక వాళ్ళు చార్లీపై లీగల్గా పోరాటం మొదలుపెట్టారు. ఆస్తిలో చార్లీతో పాటు భారతీదేవి పిల్లలు కూడా హక్కుందని, వారు దిలీప్ కోట పిల్లలే అని కోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును చార్లీ తట్టుకోలేకపోయాడు. అసలే ఆవేశపరుడు. ఆ పైన ఓడిపోయాడన్న కసితో ఉన్న చార్లీ ఒకరోజు భారతీదేవి ఇంటికి వెళ్ళి, నా గురించి తెలిసి కూడా దిలీప్ కోటకు పుట్టింది ఒక్కటే కొడుకు, అది నేను. సరదాకి పుడితే వారసులు అవరే. ఊరి చివర ఉండాల్సిన చెత్తని ఇంటి మధ్యలో ఎందుకు పెట్టుకుంటానే? ఆ తర్వాత వాళ్ళ శరీరాలు కనపడకుండా ముక్కలు ముక్కలుగా నరికి ఇటుకబట్టిలో కాల్చేశాడు. భారతీదేవి తన పిల్లల కోసం వెతుకుతుండగా పోలీస్ ద్వారా వారి శరీర ఆనవాళ్ళ ఆచూకీ తెలిసింది. ఆ కుటుంబం ఊచకోతకు సంబంధించిన వార్త విని జనమంతా షాక్ అయ్యారు. పోలీస్ చార్లీ మీద కేసు ఫైల్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. వాదోపవాదాలు విన్న తర్వాత, సాక్ష్యాలను పరిశీలించాక చంద్రశేఖర్ అలియాస్ చార్లీని ముద్దాయిగా కోర్టు నమ్ముతుంది. తన సొంత కుటుంబ సభ్యులైన మమత, లక్ష్మి, పవన్, రాజేశ్వరమ్మలను అతి కిరాతకంగా చంపిన చార్లీ ఈ సమాజానికి చెడు సంకేతాలను అందిస్తున్నారు. కనుక ఐపీసీ 300(2), 303 సెక్షన్ల ప్రకారం రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా దీన్ని పరిగణిస్తూ కోర్టు చార్లీకి ఉరిశిక్ష విధించడమైనది. నేను యామిని, వెల్కమ్ టు ఎన్టీవీ. నమస్కారం అండి. మీ కుటుంబంలో జరిగిన హత్యలు రాష్ట్రంలో చాలా కలకలం రేపాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరే వాళ్ల మరణాలకు కారణమయ్యారు. ఆ కష్టాన్ని మీరొక్కరే ఎలా భరించగలిగారు? ఒకప్పుడు నా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా బాధపడ్డాను, కానీ భయపడలేదు. కానీ మా కుటుంబ విషయంలో మాత్రం నా ధైర్యం మాయమైపోయింది. అయితే మీరు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నారని విన్నాం, మరి దాని గురించి చెప్తారా? ఈ దేశంలో నా కుటుంబంలాగే ఎంతో మంది అభాగ్యులకు అన్యాయం జరుగుతోంది. అందుకే ప్రస్తుతం ఇంటిని అమ్మేసి నా కుటుంబం గుర్తుగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. ఆ ట్రస్ట్ అన్యాయాన్ని ఎదుర్కొని న్యాయ పోరాటం చేసే అందరికీ అండగా నిలుస్తుంది. మరి దానికి నిధులు ఎలా సమీకరిస్తారు? తెలిసిన కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అప్లై చేశానండి. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఎదురు చూస్తున్నాను. ఇక్కడ న్యాయం చాలా కాస్ట్లీ అయిపోయింది సార్. అన్యాయం ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా దొరుకుతుంది, అందుకే జనాలు దానికి అలవాటు పడిపోయారు. లేకపోతే ఏంటి సార్, దేశంలో జరగాల్సిన న్యాయం కోసం భారతీదేవి గారి ఆస్తులు అమ్ముకోవాలా? కొన్నిసార్లు తప్పదు ధర్మ. వాడికి అన్యాయం చేయడానికి 5 నిమిషాలు పట్టు ఉంటుంది. వాడి ఊరి తీర్పు వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా మనం లేట్ చేస్తే జనాలకు న్యాయం మీద నమ్మకం పోతుంది.